తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ అధికారంలోకి వస్తుందా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుంది? భారతీయ జనతా పార్టీ పెరుగుతుందని అంటున్నారు, ఏ విధంగా పెరిగింది అనేటువంటి విషయాల మీద ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2018లో ఉన్నటువంటి 6.9% నుండి సుమారుగా 30.48%కి పెరిగినట్లుగా, అలాగే టీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి 2018 నాటి 46.87% నుండి 38.88%కు తగ్గినట్లుగా, కాంగ్రెస్ పార్టీ 28.43% నుండి 23.71% తగ్గినట్టుగా మా సర్వేలో ప్రస్తుతంగా కనబడతా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నప్పటికీ, సుమారు 53 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రాంతంలో కేవలం ముఖ్యమంత్రి గారి కుటుంబం పట్ల, ముఖ్యమంత్రి గారి కుటుంబం యొక్క ఆధిపత్యం పట్ల ప్రతిపక్షాలు ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకతను తీసుకొచ్చిన కారణంగా రాబోయే ఎన్నికల్లో కేవలం అదే ప్రధాన అంశంగా ప్రతిపక్షాలకు ఆయుధం కాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ కేవలం 3-4 చేతుల్లో అధికారం బందీ అయిందనేటువంటి భావన తెలంగాణ ప్రజల్లో బలంగా వేడుకని ఉన్న కారణంగా టీఆర్ఎస్ పార్టీకి సుమారుగా 8% ఓట్లు తగ్గడము, కాంగ్రెస్ పార్టీకి 5% ఓట్లు తగ్గడము, అలాగే గతంలో ఉన్నటువంటి టీడీపీ టీజేఎస్ వంటి పార్టీల ఓట్లు పూర్తిగా నామినల్ కావడము, నూతనంగా పుట్టుకొచ్చినటువంటి వైఎస్ఆర్టీపీ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో నడవబోతున్నటువంటి బీఎస్పీకి ఓటు బ్యాంకు పెరగడం ఈ సర్వేలో మేము గమనించాము.